టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఫ్లోరోసిస్ నిర్మూలన జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అభివృద్ధి కోసమే రాజీనామా చేశానంటున్న రాజగోపాల్ రెడ్డి నాలుగేళ్లు ఎటుపోయాడని ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉందని తలసాని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మండలానికి చెందిన ఇతర పార్టీల నుంచి వచ్చిన కార్యకర్తలను కండువా కప్పి ఆహ్వానించారు. ఈ భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఒక్క ఊరికి ఒక ట్రాక్టర్ ఉన్నటువంటి దేశం ఎక్కడ లేదు. అది మన రాష్ట్రంలోనే ఉంది. మరి కేసీఆర్ గారి ముందు చూపు ఆలోచన విధానం ఈరోజు వైకుంఠ ధామా మరి పల్లె ప్రకృతి వనాలు ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేసుకొని పోతుంటే అసలు ఎన్నిక ఎందుకు వచ్చింది? ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ మీరు కూడా టీవీలో పేపర్లో చూస్తూ మీరు కూడా వచ్చి చాలా విషయాలు మాట్లాడుతున్నారు. మరి గతంలో ఎన్నికైనటువంటి హుజూరాబాద్ నియోజకవర్గం కానీ మరి అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలో రెండు దగ్గర వాళ్ళు గెలిచింది. ఏ ఒక్క రూపాయి తీసుకొచ్చి ఖర్చు పెట్టిందో మరి చెప్పగలుగుతారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కేంద్రం నుంచి ఏ రూపాయలు తీసుకొచ్చి మరి వాళ్ళ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టిందా? మరి ఇక్కడ మునుగోడు ఏం తీసుకొస్తారని చెప్పి మీరు తెలుగు మీకు అందరూ తెలుసు. మరి రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు పోయినా కూడా